ప్రాచీన కాలం నుండి హైందవ మతంలో పంచలోహాలతో చేసిన విగ్రహాలను మరియు పాత్రలను దేవతారాధనలో ఉపయోగించడం ఒక సాంప్రదాయంగా వస్తున్నది. పంచలోహాలతో రూపొందించబడిన విగ్రహాలకు కొన్ని ప్రత్యేక శక్తులు ఉంటాయని వేదాంత శాస్త్రం తెలియజేస్తున్నది. అయితే వాటి మహత్యం మానవుల బోధ జ్ఞానానికి అందదు అనే మాట వాస్తవం. ఈ పంచలోహ విగ్రహాలు కేవలం భారతదేశంలోనే కాకుండా శ్రీలంక మరియు టిబెట్ దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఉపయోగించబడుతున్నాయి. బంగారం, వెండి, రాగి, ఇనుము, సీసం అనే 5 లోహాల మిశ్రమంతో తయారయ్యేది పంచలోహం. పంచలోహాల తయారీకి ఏ లోహాన్ని ఏ నిష్పత్తిలో కలపాలి అనేది ఒక రహస్యంగా ఉంచబడింది. శిల్పశాస్త్రము అనే సంస్కృత గ్రంథంలో తొలిసారిగా పంచలోహాల విగ్రహాల తయారీ గురించి చెప్పబడి ఉంది. ఇక టిబెట్ విషయానికి వచ్చినట్లయితే అక్కడ పంచలోహాల తయారీలో ఉపయోగించే ఇనుమును భూమి నుండి కాకుండా ఆకాశం నుండి పడే ఉలకల నుండి సేకరించిన ఇనుమును ఉపయోగించడం జరిగేది. ఆకాశం నుండి సేకరించబడిన ఇనుమును పంచలోహ తయారీలో ఉపయోగించడం వలన ఆ పంచలోహానికి రెట్టింపు మహత్యం వస్తుందని ప్రాచీన టిబెట్ ప్రజలు విశ్వసిస్తారు. కొంతమంది పరిశీలకుల అభిప్రాయం ప్రకారం పంచలోహ తయారీకి 4 భాగాల వెండి, 1 భాగం బంగారం, 16 భాగాల రాగి లేదా ఇత్తడి, అతి కొద్ది పరిమాణంలో ఇనుమును ఉపయోగిస్తారని తెలుస్తుంది. ఈ నిష్పత్తి ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి మారుతూ ఉంటుంది. ఒక్కొక్క కంసాలి ఒక్కొక్క విధమైన నిష్పత్తిని ఉపయోగించి పంచలోహాలను తయారు చేస్తారు. ఈ పంచలోహ విగ్రహాలను చేత్తో గాని అచ్చుపోయడం ద్వారా గాని తయారు చేస్తారు. పాశ్చాత్య తంత్ర విధానంలో పంచలోహాలు 5 గ్రహాలకు ప్రతీకగా ఉంటాయని తెలుస్తుంది. ప్రాచీన కాలంలో రవి మరియు చంద్రుడిని గ్రహాలుగా పరిగణించేవారు. ఈ 2 గ్రహాలకు సంబంధించిన బంగారు మరియు వెండి అతి శక్తివంతమైనవిగా ఆనాడు గుర్తించబడ్డాయి. ఈనాడు పంచలోహ విగ్రహాలు పెద్ద పెద్ద కర్మాగారాల్లో పెద్ద సంఖ్యలో తయారు చేయబడుతున్నాయి. అయితే ఈ విగ్రహాల్లో బంగారానికి బదులు ఇత్తడి, వెండికి బదులు టిన్ అనే లోహాన్ని ఉపయోగిస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా చేయబడిన పంచలోహ విగ్రహాలకి మహత్యం ఉంటుందని కొందరు శిల్పశాస్త్ర పండితులు ఉద్ఘాటిస్తున్నారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.